ఐదు విషయాలు పంచమి విషయం మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు ఆపణ జీవితాన్ని కేవే ముందు భూలివాలి అవ్వనాయి చెప్పండి కొందు ఆశ ఆశ ప్రార్థన ప్రార్థన తెలుగులో తెలుగులో చెప్పండి ఒరియామని ఒరియాలు చెప్పండి జోమాని తెలుగు సమ తెలుగు కొందు జోమాని ఒరియా ఒరియా కొందు ఒకటి ఆశ ప్రథమ ఆశ రెండు ప్రార్థన ప్రార్థన మూడు జవాబు కృత్య ఉత్తర నాలుగు ఆటంకం చతుర్థ విఘ్న ఐదు సహాయం ఆ పంచమ సహాయ మీకు అర్థమైందా అప్పుడు మనం గురిపాలేనా మన హృదయంలో ఆశ ఉండాలి ఆమ జీవనే ఆశ యొక్క ఆ ఆశను ప్రార్థనగా మలచాలి సరే ఆశ ప్రార్థన భావే పరివర్తిత అవ్వాలి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు ప్రార్థనకు ప్రభు ఉత్తర తీరుతుంది అయితే సైతాను ఆటంకపరుస్తాడు అలా సైతాను సైనికు విఘ్న వలే అయినా దేవుడు సహాయం చేస్తాడు తప్పకపి ప్రభు సాధ్య కొరుంది అర్థమైందా మీ జ్ఞాపకం ఉందా అప్పుడు మనం కొన్ని రకులేనా మీరు చెప్పండి వండర్ఫుల్ హల్లెలూయా హల్లెలూయా ఒరియాలో ఎవరైనా చెప్పాలి ఒరియాకి వెళ్ళిపో గట్టిగా మిగతా నాలుగు మా తెలుగు పదాలు దగ్గరగా ఉన్నాయి నాలుగోది ఏంటన్నారది విఘ్నం ఆటంకం విఘ్నం అది కూడా ఉంది మేము తెలుగులో విఘ్నం అంట విఘ్నం విఘ్నం అనే అది మరి సాంస్క్రిట్ లెవెల్ లో ఉంటుంది కాబట్టి అది వాడడం ఆటంకం ఓకే నిన్నట్లాగా టైం అయిపోయింది అందుకని ముందే వాక్యాలన్నీ చదివి చేస్తాను మీ వంటి మీరు ఇంటి దగ్గర ధ్యానం చేసుకోవాలి ఆశతో వచ్చిన కొన్ని మాటలు చదువుతాం ఆశాపై ఎవరి కథాపడింది ఇర్మియా గ్రంథం జిర్మియా పుస్తకం 42వ అధ్యాయం 42 పర్వం 3వ వచనం తిని పదం ఇర్మియా గ్రంథం జిర్మియా పుస్తకం 42 42 3వ వచనం తిని పదం నేను ముందు తెలుగులో చదువుతాను తర్వాత ఒరియాలో చదవబడుతుంది మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు అది ప్రార్థన కోరిక ఆశ అది ఒక కోరిక అది ఇంకా ప్రార్థనగా మారలేదు ప్రార్థన ఆశ అక్కడ ఎలా ఉందంటే మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయును గాక ఆమె మన కర్తవ్యంతో ఆమె మన కొరకు కర్తవ్యం తమ్మున పరమేశ్వరు చేసిన సదాప పరమాత్మకు జనాకు వాళ్ళ హృదయలో ఒక ఆశ ఉంది శివానికి హృదయపడి ఇచ్చ మేము నడవాల్సిన మార్గాన్ని చేయాల్సిన కార్యాన్ని ఆ దేవుడు చెప్తే బాగుండు ఆమె మన కర్తవ్య పతో ఆమె మన కొరకు కర్మ శ్రీ పరమేశ్వరు జనలు ఉత్తమంగా పోచుంది ఆ ఆశ మంచిదా చెడ్డదా శ్రీ అసట ఉత్తమనా ఖరాబ్ మంచిదే కదండి ఉత్తమ పనులు ఎందుకంటే ఈ లోకంలో చాలా పనులు ఉన్నాయి అన్ని పనులు చేయడానికి సరిపోవు ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి అన్ని మార్గంలో కాబట్టి ఏ మార్గంలో నడిస్తే నాకు పూర్తిగా బాగుంటుందో ఆ మార్గం అని చెప్తే బాగుంటుంది ఈ చిన్న జీవితంలో నేను చేయాల్సిన పని మాత్రమే చేసేటట్టుగా దేవుడు నాకు బయలుపరిస్తే బాగుంటుంది ఉదాహరణ మీకు చెప్తాను ఉదాహరణ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు పరీక్ష రాసే స్టూడెంట్స్ రాయమని స్టూడెంట్స్ ఇంత ముందు పరీక్ష రాసిన వాళ్ళు మీ జీవితంలో ఎప్పుడైనా పరీక్ష రాసిన వాళ్ళు చేయతండి మిగతా ఎప్పుడు పరీక్ష రాయలేదా ఒకటో క్లాస్ పరీక్ష కూడా రాయలేదు పరీక్ష వెరీ గుడ్ థ్యాంక్ యూ మామూలు పరీక్షలకు ఒకటో క్లాస్ నుంచి 9వ తరగతి వరకు ఓకే
ప్రథమ నమం శ్రీ పొందంత స్వల్పల పదో క్లాస్ వచ్చేసరికి భయం దశమ శ్రేణికి అంటే భయం భయం అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అవి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఒకటి నుండి తొమ్మిది వరకు అటెండెన్స్ ఉన్నారు అటెండెన్స్ పైకి ఏకరు నవం పర్యంత సమయం ప్రతిదిన ఉపస్థితులే పట్టేదే అయితే పదో క్లాస్ అలా దశమ శ్రేణి సేవ ప్రకారం అది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా రాయాల్సిన పరీక్ష లేదు సజాగరికి జాగ్రత్త కాకపోయి లెక్కిపా పరీక్ష కదా ఓకే నేను టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు మూడు దశమ శ్రేణికి అత్యాశ ఉండలే చాలా భయం వేసింది బహుత్ భయం లాగా నైన్త్ క్లాస్ వరకు మొత్తుని నవమ శ్రేణి పర్యంత ముప్పుర గొప్ప స్కూల్ కూడా ఏమీ ఉండకలేదు స్కూల్ మీద సఠిక్ గమనం ప్రతి సంవత్సరం డాక్టర్ సర్టిఫికెట్ నా పేరు రిజిస్టర్ నుంచి తీసేసేవారు మళ్ళీ డాక్టర్ సర్టిఫికెట్ తో వేసేవారు ప్రతి వర్షం మా నాట స్కూల్ లో ఛాత్ర రిజిస్టర్ కడతుంది మెడికల్ సర్టిఫికెట్ ఆవిడికోకులే నాకు గోళి పెక్కల ఆట గిల్లీ దండి ఆట బాగా ఇష్టం ఎండాకాలం వస్తే రోడ్ల మంట తిరిగి మామిడికాయలు కొట్టుకొని ఉప్పు కారం వేసుకుని తింటే ఇష్టం చదువు మీరు అస్సలు ఉండేది కాదు తొమ్మిదో క్లాస్ వరకు చాలా మొత్తం ఉండేది నమ్మక శ్రేణి పడుతుంది పూరా కొట్టబడుతుంది మా ఇంట్లో అనేవారు రెండు గేదెలు మనిషి వేపుకుంటాడు అనేవారు మెకానిక్ షెడ్ లో తోసేయండి పళ్ళు కడుక్కుంటూ బాగు చేసుకుంటుంటాడు మెకానిక్ అయితే నా మీద క్లాసులు లేవు పదో క్లాస్ వచ్చేసరికి నా భయం వేసింది ఎవరు చెప్పకుండా చదవడం మొదలు పెట్టారు అందరూ ఆశ్చర్యపోయారు అరే ఇదేంటి ఇలా చదివేస్తున్నారు చాలా బాగా కష్టపడ్డారు చిన్నప్పుడు మారు మనసు లేకపోయినా దేవుడు మాత్రం కావాలి ఆయన సహాయం కావాలన్నమాట అప్పుడు పరీక్ష వెళ్లే ముందు ప్రార్థన చేశారు ప్రభు ఇవన్నీ ఇన్ని ఉన్నా ఇన్ని చదవడానికి నాకు టైం సరిపోవట్లేదు ప్రభు ఏ ప్రశ్నలు అయితే పడతాయో అవే చెప్తే బాగుంటుంది ఆయన అంటే దేవుని అడగడానికి ధైర్యం సరిపోవట్లేదు అని ఆశపడుతున్నాను అనమాట కొంచెం పేపర్ అవుట్ చేయను ఆయన అలా అడగాలనుకుంటున్నాను అడిగితే బాగోదు అని ప్రభు పేపర్ అవుట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది నా ఆశ ఆయన గమనించాడు తర్వాత పెద్దోడైతే నా సేవకుడు అవుతాడులే ఇప్పుడు కొంచెం సాయం చేస్తాం నిజంగా పేపర్ నాకు అవుట్ అయింది నా మనసులో రేపు నేను రాయవలసిన ప్రశ్నను ఆయన మాకు బయలుపరిచాడు అవే నేను అవే పడ్డాయి ఫుల్ రాసేసా టెన్త్ క్లాస్ కాలేజ్ మొత్తం అందరికీ నాకు ఎక్కువ మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చేసింది అందరు ఆశ్చర్యపోయారు పాస్ అయిపోయాడు సెకండ్ ఇంటర్ వచ్చారు ఫస్ట్ ఇంటర్ కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చేసింది సెకండ్ ఇంటర్ కూడా నాదే కాలేజ్ ఫస్ట్ అనుకున్నాను పరిస్థితి ఏంటంటే నేను రేపు పరీక్షలో రాయవలసిన ప్రశ్నలు దేవుడు ఈ రోజు నాకు బయలుపరిచేవాడు అప్పుడు మొత్తం చదివేవాడు కాదు దేవుడు నా మనసుకి ఏ పదో పదిహేను ప్రశ్నించాడు అవే చదివేవాడు అవే పడేవి ఫుల్ రాసేవాడిని చాలా మార్కులతో పాస్ అయిపోయాడు కొంచెం గర్వం వచ్చేసింది గర్వలయ్య సెకండ్ ఇంటర్ లో నాదే కాలేజ్ ఫస్ట్ అనుకున్నాను బాగా చదివాను
ప్రభు ఏదైతే మనసు ఇచ్చాడో అవన్నీ బాగా చదివి ప్రభు జోసెఫ్ విషయం మనకు తెలిసే సబ్ బలార కొడి ఎగ్జామ్ బాగా రాశారు పరీక్ష బలార లెక్కింది అయితే ఈ లోగ నా గర్వం బాగా పెరిగిపోయిందేమో కిట్టు మోచుకుంటే గర్వం బో పొడి చిన్నాను దేవుడు నాకు మొట్టిగా పెట్టాడు పరమేశ్వర మోపే ఒకటి ఉందా దాని పదం ఉందా ముట్టికాయ అంటారు ఎలా అంటే పరీక్ష అంతా అయిపోయిన తర్వాత కొంచెం టైం ఖాళీగా మిగిలింది పరీక్ష పేపర్ అంతా వెనక ఒక ఖాళీ షీట్ మిగిలింది ఏమైతే నేను కార్టూన్ వేసాను అక్కడ పిచ్చి పిచ్చి బొమ్మలు వేసాను అంటే దేవుడు పెట్టిన మొట్టికాయ అంటే ఆయన మార్గం నుంచి తప్పిపోతే విడిపోతున్నాను కదా చిన్న స్క్రూ బిగించాడు ఆయన రెండు ఎగ్జామ్స్ అలా చేశాడు ఇంగ్లీష్ అకాడమిక్స్ రెండు రిజల్ట్స్ వచ్చిన రోజున పేపర్ ఆతృతగా తీసుకున్నాడు నాదే ఫస్ట్ క్లాస్ అనుకోని మామూలు ఫస్ట్ క్లాస్ కాదు కాలేజ్ ఫస్ట్ రావాలన్నమాట ఫస్ట్ క్లాస్ లో నా నంబర్ కనపడలే ఫస్ట్ క్లాస్ లో నా నంబర్ నాయ్ సెకండ్ క్లాస్ లో కనపడలే ద్వితీయ శ్రేణిలో నా నంబర్ అయ్యో ఎంత అవమానం ఆజ్ఞల్లో పాస్ అయినా ఆర్డినరీ పాస్ అయ్యింది ఆజ్ఞల్లో చూసుకున్నాను ఆర్డినరీ దగ్గరికి అక్కడ లేదు ఫెయిల్ దేవుని మార్గం తప్పిపోతే దేవుడు మొట్టికే పెడతాడు అప్పుడు మళ్ళా ప్రభు మార్గంలోకి వచ్చారు అప్పుడు రక్షించబడ్డాను మారవలసి పొందాను మళ్ళీ బీకామ్ లో జాయిన్ అంటే కంపార్ట్మెంట్ లో పాస్ అయ్యాను బీకామ్ నైన్త్ కాలేజ్ చదువుతూ డే టైం బైబిల్ కాలేజ్ చదవడం మొదలు పెట్టాను బీకామ్ లో మూడు సంవత్సరాలు దేవుడు నాకు పేపర్ అవుట్ చేసేవాడు తర్వాత నేను నాలుగు సంవత్సరాలు బీడీ చేశాను బైబిల్ ట్రైనింగ్ కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ అంట ఆంధ్ర క్రైస్తవ దివ్య జ్ఞాన కళాశ ఏసీసీ ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ హైదరాబాద్ లో ఆ నాలుగు సంవత్సరాలు నాకు దేవుడు పేపర్ అవుట్ చేశాడు నా పరిస్థితి నేను అన్ని చదవలేను ప్రభు నేను చదవాల్సిన విషయాలే చదివేటట్టు నేను రాయాల్సిన విషయాలే చదివేటట్టు చేయి ఆశపడేవాడిని తర్వాత ప్రార్థన చేసేవాడిని దేవుడు అలాగే చేసేవాడు ప్రభు సేవకుడు ఇప్పుడు ఈ ప్రార్థన కూడా అలా అనిపిస్తుంది వర్తమాన సేవ ప్రార్థన సేవకుడు దేవు నడవాల్సిన మార్గం మేము చేయాల్సిన కార్యం నీ దేవుడు నీ హోవా మాకు తెలియజేయను గాక టైం వేస్ట్ అవ్వకుండా ఒక మంచి ఆశ ఉత్తమ ఆశ ఈ చిన్న జీవితంలో దేవుని పనే చేయాలి ఈ చిన్న జీవితంలో దేవుని మార్గంలోనే నడవాలి ఈ ఆశ మంచిదేనా మీ అందరికీ ఆశ ఉంది అనుకుంటారు ఒక లాంటి ఈ రోజు ఆశ తెచ్చుకోండి మేము మేము నడవాల్సిన మార్గాన్ని మేము చేయాల్సిన కార్యాన్ని ప్రభు తెలియచేస్తే ఎంత బాగుండదు మంచి ఆశ ఉత్తమ ఆశ నిత్య జీవితాన్ని నడిపిస్తుంది అనంత జీవనంలో పడేది ఎలా తెలుసండి చూడండి యాకోబు 1:15 యాకోబు పత్రిక 1:15 చదువుతున్నాను నేను యాకోబు పత్రిక 1:15 చూడవచ్చు దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును చెడ్డ ఆశ గర్భం ధరిస్తే పాపం పుడుతుంది పాపం అని చిన్న పాప పుడుతుంది
ఆ పాపం పెరిగి 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 పెద్దైతే సే పాప బొడి 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 బొడలేగలే ఆ పాపం మరణాన్ని కంటద సే పాపం కొడి మృత్యుకు జన్మ దర్భం మిసెస్ మరణం అన్నమాట చూడండి మిసెస్ మృత్యు అర్థమైందా అంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును మంద ఆశ గర్భధారణకి పాప ప్రసవము కలె పాప పునరుత్పత్తి వృద్ధికై మృత్యుకు జన్మ దియే అయితే అలే మంచి ఆశ గర్భము ధరిస్తే ఏం జరుగుతుంది ఉత్తమ ఆశ గర్భధారణ వలె కొనవు చెడ్డ ఆశ గర్భం ధరిస్తే పాపం పుట్టింది కదా ఇక్కడ ఆ మంద ఆశ గర్భధారణ వలె పాపమే ప్రసవించు ఒకవేళ మంచి ఆశ గర్భం ధరిస్తే నీతి పుడుతుంది ఆ ఉత్తమ ఆశ గర్భధారణ వలె ధార్మికత జన్మ ప్రదానమరిగో ఆ నీతి పరిపక్వమైతే నిత్య జీవితాన్ని కంటారు సై ధార్మికత యది వృద్ధి పాలే మా పరిపక్వాలే అనంత జీవన ప్రాప్తాలే అప్పుడు నేను ఇలా ఇంకో వాక్యం రాస్తున్నా కాబట్టి మా ఆవుడే వాక్యం లేకింది మంచి ఆశ గర్భము ధరించి నీతిని కనగా నీతి పరిపక్వమై నిత్య జీవమును కనును ఉత్తమ ఆశ గర్భధారణ కలిగి ధార్మికత ప్రసవపరే ధార్మికత పుణ్య మాత్రమే వృద్ధిపై అనంత జీవన జన్మది హల్లెలూయా 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 మంచి ఆశ మీలో ఈ రోజు కావాలి ఉత్తమ ఆశ పడుతున్న జీవన అది దొరక చెడ్డ ఆశలు వస్తుంటాయి మంద ఆశ వస్తుంటాయి వాటిని తోసేద్దాం మంచి ఆశలు లోపల తీసుకుంటాం ఉత్తమ ఆశ బిగ్గరు కదా చెడ్డ ఆశలు మంచి ఆశలు సైతాన్ గాడు చెడ్డ ఆశలు కొమ్మరిస్తా ఉంటాడు మన మీద మంద ఆశ సమానప్పుడే బరుసొస్తుంది ఏ పరిశుద్ధాత్మ మంచి ఆశలు కుమరిస్తా ఉంటాడు ఇప్పుడు పవిత్ర పరమేశ్వరు ఉత్తమ సామర్థ్య వర్షేవే నువ్వేం చేస్తావు సార్ అక్కడ కొడు వర్గాలు జరుగుతున్నా షెడ్ ఆశలు తోసే మొత్తం తెలియదు మారే ఉపాధి మంచి ఆశ తీసుకో ఉత్తమ ఆశ ప్రాణం నువ్వు చేయాల్సిన పని అంటే అక్కడ పరివర్తన అత్యంత నీ ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు మరి ఆశల ప్రాణం చూసే పరిపూర్ణ పరివే హల్లెలూయా 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 ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మంచి ఆశతో జీవిద్దామండి ప్రభునాడు ప్రభునాకు మంచి ఆశలు పుట్టించు నీకోసం బ్రతకాలని ఆశ నీలాగే బ్రతకాలని ఆశ నిన్ను పోలి నడుచుకోవాలని ఆశ నీ మార్గంలోనే నడవాలని ఆశ నువ్వు చెప్పిన పనే చేయాలని ఆశ ఆశ మంచి ఆశలతో మన మనసు నిండిపోవాలి దివ్యానందంలో వాళ్ళు ఎంతో మంచి ఆశ కలిగి ఉన్నారు దివ్య పుస్తక మేము నడవలసిన మార్గాన్ని చేయాల్సిన కార్యాన్ని మీ దేవుడి యెహోవా తెలియజేయను దాకా ఇంకే ఆశలు మాకలేదు ఒకే ఒక ఆశ ఉంది దేవుడు తీరిస్తే బాగుంటుంది నేను నడవాల్సిన మార్గాన్ని చూపిస్తే బాగుంటుంది చేయాల్సిన కార్యం తెలియజేస్తే బాగుంటుంది ఇలాంటి ఆశ మీ దగ్గర ఉంటే గట్టిగా పట్టుకోండి విడిచిపెట్టండి ఎన్ని సంవత్సరాలు ఆ ఆశ తీరకపోయినా అలాగే గట్టిగా పట్టుకోండి ఈ ఆశ తీరే అవకాశాలు ప్రస్తుతం లేకపోవచ్చు ఒక రోజు వస్తుంది ఈ విత్తనానికి మట్టి నీరు తగులుతుంది ఈ విత్తనానికి మట్టి నీరు తగిలే రోజు వరకు ఆ విత్తనాన్ని గట్టిగా పట్టుకోండి ఒక రోజు మట్టి నీరు ఈ విత్తనాన్ని తగిలినప్పుడు అది మొరుస్తుంది నీ మంచి ఆశ ఎంత గొప్పగా ఉందో తెలుసా దేవుని సేవలో నేను బలమైన సాధనంగా వాడబడాలి ఒక చిన్న ఆశతో ఈ రోజు ఇప్పించి బయటకు వెళ్తాం ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఇదే స్టేజ్ మీద నా పక్కన ఉండొచ్చు 10 సంవత్సరాలు అక్కలేదు 10 నెలల తర్వాత కూడా నేను ఇక్కడ ఉండొచ్చు 10 మాసాల నీ ఆశను తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు సరే ఇప్పుడు ఆశ ఏం చేయాలి మనం ఆశి చెప్పండి ప్రార్థన చేయాలి ప్రార్థన వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మీరు బ్రతుకున్నందుకు వందనాలు ధన్యవాదాలు మీరు మెలకువగా ఉన్నందుకు వందనాలు ధన్యవాదాలు
అడిగిన వెంటనే చెబుతున్నందుకు వందనాలు. సో వాక్యం చూద్దాం, 86:11 86:11 ఓకే నేను చదువుతున్నాను, తెలుగులో చదువుతాను, తర్వాత ఒరియాలో చదవబడుతుంది. 86:11 ఇలా ఉంది, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు, నీ నామమునకు భయపడినట్టు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయు. तुम्हारे पत्रों में सिखाओ मुझ तुम सत्यतारे गमन करी तुम नाम को भय करने मत एक मना दि एक मना कर प्रार्थना मान देखा केवल आशा సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. ఆశ అంతా ఇప్పుడు ప్రార్థనగా మారిపోయింది. ఇందాక దేవుని వెనకకి దూరంగా ఎక్కడో ఉండి ఆశపడ్డారు, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసి దేవుని చేపట్టుకొని ప్రభు నాకు బోధించిన తెలియజేయ ఎంత తేడా. ప్రభు సదరు నువ్వు ఆశ నీ మెట్టి దగ్గర నిలబడితే దేవుడు నిన్ను ప్రార్థన నీ మెట్టి నడిపిస్తాడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నడిపిస్తాడు ఆయన. అయితే నువ్వు ఇంట్లో కూర్చుండే కుదరదు, మంట దగ్గరికి వచ్చి నిలబడాలి, ఆ పర్వత పాదపీఠం దగ్గర నిలబడాలి. అది ఆశ అన్నమాట, ఆ పర్వత పాదపీఠం అనే ఆశ దగ్గర నువ్వు నిలబడితే అలాగ ఆ కొండ మీద చూడాలి. అయ్యో ఈ కొండ ఎక్కలేని, ఓ చాలా ఎత్తుగా ఉంది, చాలా ఏటవాలుగా ఉంది, మెట్ల రాళ్ళు పట్టుకోవడానికి రాళ్ళు కూడా లేవే, అబ్బా పైకి ఎక్కితే భలే ఉంటది. ఓ అంతా ఎంత స్పష్టంగా భలే మంచి సీనరీ కనిపిస్తుంది, ఎంతే బాగుండే. ఆశపడుతున్న పర్వత పాదపీఠం దగ్గర ఆశపడుతుంది, నీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఆయన వచ్చేసాడు. నిన్ను ఇలా పట్టుకొని పర్వతం పైకి ఎక్కిస్తాడు, పర్వతం మీద కూర్చోబెట్టాడు, ఆ పర్వతం మీద నేను ప్రార్థన చేస్తా, ప్రార్థన కొరివే పర్వతం కింద నువ్వు నిలబడ్డావు, ఆశపడ్డావు. ఇప్పుడు నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండగా నిన్ను ఎక్కించి నీకు ప్రార్థన నేర్పించాడు, నీ ప్రతి ఆశ నువ్వు ప్రార్థనగా చేయడం నేర్పించాడు. ప్రభు ఈ ఒరిస్సాలో ప్రజలు నాకు అనిపించు ప్రభు, ఆ ప్రార్థన ఇప్పుడు నువ్వు చేయలేవు, మనసులో ఆశపడతావు. కొన్ని వేలాది లక్షల రాత్రులు ప్రభు కోసం పట్టుకుంటే ఎంత బాగుంటది. ఈ ఒరిస్సా కోసం ప్రాణాలు పెట్టి ఎంత బాగుంటది. ఆశ నీకు ఉంటుంది, ఆశతో ఆ పాదంతో పాదం పాదపీఠం దగ్గర నిలబడి ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తాడు ఆయన. కొండకి అది ఆశను ప్రార్థనగా చేస్తాం, నడవాల్సిన మార్గంలో నడిపించు ప్రభువా, మార్గాన్ని నాకు బోధించు. నేను ఏ మార్గంలో నడవాలో నా మార్గం నాకు బోధించు. ప్రార్థన చేయడం ఇంకొక మాట వచ్చాడు 43 దగ్గర చూసుకో
అందులో ఎంతో వచనంలో కూడా ఇలాంటి ప్రార్థన ఉంది. నీ అందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను, ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపు, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. ఒక వాక్యం రెండు దగ్గర అలాగే ఉంటే దాని మీద చాలా బరువు ఉందన్నమాట. ఎందుకంటే ఈ బైబిల్ ని దేవుడు బాగా ఫిల్టర్ చేసి చాలా అవసరమైన మాటలే ఇక్కడ ఉంచాడు. ఒకవేళ యేసుక్రీస్తు చేసిన అద్భుతాలన్నీ రాస్తే ఆ వ్రాసిన గ్రంథాలకి భూరోగం కూడా చాలదట. ప్రభు చేసి ఆశ్చర్యకరంగా అలాంటప్పుడు ఇంత చిన్న గ్రంథంలో దేవుడు భద్రపరిచిన మాటలు ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. మరి ఇంత తక్కువ స్థలంలో ఒక మాట మళ్ళీ రిపీట్ అయ్యిందంటే అదే దాని అది ఎంత బలమైందో చెప్పండి. ఎనభై ఆరో కీర్తన 11వ వచనంలో ఏ ప్రార్థన ఉందో మళ్ళీ 143వ కీర్తన 8వ వచనంలో అదే ప్రార్థన ఉంది. దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడో చూడు. ఒక పేజీలో మిస్ అయిపోయి ఇంకో పేజీలో ఒక దగ్గర చూడలేకపోయి ఇంకో దగ్గర కనబడుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అన్నమాట. అదే ప్రార్థన వాళ్ళకి ఉంది. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. స్పష్టమైన ప్రార్థన. ఈ రోజు మనందరం ప్రార్థన నేర్చుకుందామండి. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు ప్రభు ముందు కూర్చోండి. ప్రభు నేను నడవాల్సిన మార్గం నాకు తెలియచేయి. ప్రభు నేను చేయాల్సిన కార్యం ఏంటో నాకు చెప్పు. నేను అలాగే జీవిస్తాను ప్రభు. నాకు ఇంకేమక్కర్లేదు. ఎందుకు టైం వేస్ట్ నాకు నాకు సహాయం చేయి ప్రభు. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థన తర్వాత ఏంటి? ప్రార్థన జవాబు. థ్యాంక్ యూ సార్. నెంబర్ 1 ఏంటి? ప్రథమ ఆశ. నెంబర్ 2 ప్రార్థన. నెంబర్ 3 చూడండి. నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను. మనం ఎలా ప్రార్థన చేస్తే ఆయన అలాగే జవాబిస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేసాం? ప్రభువా నీ మార్గం నాకు బోధించు ప్రభువా. ప్రభు అంటాడు నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను అంటే. అడుగు ఇస్తాడితే దొరుకుతాను, పడితే తీస్తానంటే అడుగుతూ ఉంటే ఇస్తా ఉంటాను, వెలుగుతా ఉంటే దొరుకుతా ఉంటాను, పడతా ఉంటే తెలుస్తా ఉంటాను. ఎప్పటికేనా అంటే దేవుడు ఎంత మంచి దేవుడు. నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి నేనలా మీకు ఏది ఇష్టమో అడుగుడే అది మీకు అనుగ్రహించిన అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మనం ఆయన నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనం నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన అడిగినంత ఇచ్చేసాడు. ప్రభుత్వం ప్రభు నాకు ఒక ల్యాప్టాప్ ఈ ప్రభు అని అడిగారు. ప్రభు ల్యాప్టాప్ మీలా 2-3 సభల్లో ప్రార్థనకి చెప్పాను నాకు దేవుడు ల్యాప్టాప్ అడుగుతున్నాడు, దేవుడు నాకు ఇచ్చేసాడు, దేవుడు స్తోత్రం చెప్పాను. అనుకోకుండా మనకు ఒక 5 నెలల క్రితం అప్పుడు ఒక 50,000 పంపించారు.
ఊరికి ఎందుకు పంపించారో తెలియదు. సే కాంటాక్ట్ పట్టలేదు దానికి. ఆ 50,000 జీవజలాల కోసం కాదు నీకే అన్నారు. సే కొత్తసంద జీవన జల మినిస్ట్రీ పైన కేవలం ఆధారపడి అది నీ కుటుంబానికి ఖర్చు పెట్టుకో అన్నారు. అప్పుడు నా పరివారం పై ఖర్చు పడుతుంది కొని కొరిది. అప్పుడు నా భార్యకు బిడ్డలు పిలిచాను. మన స్త్రీకి ఆ పిల్లలు కట్టింది. గిఫ్ట్ ఎవరు పంపించారో తెలియదు కానీ 50,000 రూపాయలు ఇచ్చారు మీ కోసం ఖర్చు పెట్టమన్నారు. ఆ గిఫ్ట్ కి ఈ 50,000 మీకు ఏం కొనాలో చెప్పండి. పంటలా ఈ 50,000 నా భార్య బిడ్డ ఏమన్నారు తెలుసా? మరి స్త్రీ ఆ పిల్లమని కొనుకోలేదు కానీ చూసినా మేము అది ప్రభు సేవకు ఇచ్చేస్తాం. ఆమె ప్రభు సేవ. అప్పుడు వెంటనే ఈ ల్యాప్టాప్ కొన్నాను. సంగ సంగ ఈ ల్యాప్టాప్ ని కొనగల దీని ఖరీదు 75,000 రూపాయలు. 75 పంచస్తుంది మూల్యం. అయితే నా దగ్గర 50,000 ఉంది. మా తమ్ముడు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒరే నాకు ఫలానా కంప్యూటర్ ఫలానా కాన్ఫిగరేషన్ తో కావాలి. కంప్యూటర్ ఇంటర్నెట్ లో చూసిన దాని ఖరీదు 75,000 అవుతుంది. ఇంటర్నెట్ దాని 50,000 ఉంది. మోటార్ 50,000 వచ్చి మా తమ్ముడు అన్నాడు నేను నా కంపెనీ వాళ్ళు నాకు 25% డిస్కౌంట్ ఇస్తాను. నువ్వు కేవలం 50,000 రూపాయలు నాకు పంపించి 20,000 డిస్కౌంట్ తీసుకున్నావు. నేను ఇక్కడ వాడు డబ్బులు పంపించక ముందే నా కంప్యూటర్ పంపించేసాడు. కంప్యూటర్ 75,000 రూపాయలు కంప్యూటర్ ఇది నాకు 55,000 వచ్చింది. అడిగితే ఇస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు. ఆశకు 10 సంవత్సరాల క్రితం దీనికోసం ఆశ పడ్డాను కానీ అడగలే. 10 సంవత్సరాలు మగిన కానీ కొన్ని సంవత్సరాల క్రితం అడిగాను. ఇది కిసి వర్షం మగిలి ఆయన ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆశ పడండి, ఆశ కొరదు, అడగండి, మాగొద్దు, ఆయన ఇస్తాడు. తప్పు కూడా ఇస్తాడు. నిశ్చితమైన ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. ప్రార్థనకు ఉత్తరంగా ప్రవేశిస్తాడు. మనం ఎలా ప్రార్థన చేసాం? ఆమె గెలుపుగా ప్రార్థనలు ప్రభువాన్ని నడవాల్సిన మార్గం నాకు బోధించిన ఆయన. ఏ ప్రభువుగా గొప్పతనంటే శిఖాతవు. ఆయన ఎలా జవాబిచ్చాడు? నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధించా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. చూడండి 25వ కీర్తన 12 కూడా అలా ఉంది. 25వ కీర్తన 12 వచనం యెహోవా యందు భయభక్తులు గల వాడెవడు వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఎందుకంటే ఈ భయభక్తులు కలిగిన వ్యక్తి ప్రార్థన చేశాడు దేవునికి. ప్రభు ఏ మార్గంలో నడవాలి తండ్రి? ఆయన దేవుడు జవాబిస్తున్నాడు. ఆ భయభక్తులు కలిగిన వ్యక్తి కోరుకొనవలసిన మార్గాన్ని బోధిస్తున్నాడు. ఇంత మంచి దేవుడు ఎందుకు కన్ఫ్యూజన్? ఆయన చిత్తం ఏంటో నాకు తెలియట్లేదండి. దేవుడు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదండి. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆయన ఇంకా అర్థం చేసుకోలేకపోతావు. అప్పుడు తాను బుద్ధి పడ్డాను. ఆయన ఇంత స్పష్టంగా మాట్లాడే దేవుడు నీకు ఉన్నాడే. ఆయన ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు? గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అప్పుడు ప్రార్థన ఖచ్చితంగా నా జీవితంలో ఏ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వకుండా ఉండలేదు. ఇప్పుడు నేను 5 కోట్ల రూపాయలు ప్రభువుని అడుగుతున్నాను. క్రిస్టియన్ సినిమాలు ఇప్పుడు తీయాలి. డివిడి ప్లేయర్లు ఉన్నాయి. తెలుగులో క్రైస్తవ సినిమాలు లేవు. క్రిస్టియన్ ఇంగ్లీష్ లో అయితే కొన్ని లక్షలు క్రిస్టియన్ మూవీస్ ఉన్నాయి. నాకు పెద్ద స్టూడియో కావాలి ప్రభు. స్టూడియో 5 కోట్లు కావాలి ప్రభు. 5 కోట్లు దొరకదా? ఆయన నా ప్రార్థన ఆలకించాడని నన్ను నమ్ముతున్నాను. నేను 5 కోట్ల స్టూడియో కొరలోనే కట్టబోతున్నాను. మిమ్మల్ని అందరూ పిలుస్తానండి. వస్తారా? మీరు చార్జెస్ ఇస్తాను.
నమ్మండి, విశ్వాసంలో నాతో పాటు నమ్మండి. ఒకసారి ఒకప్పుడు జీవజలాలకి స్టూడియో ఉండేది కాదు. నెలకు 5000 రూపాయలు పెట్టి అద్దీంట్లో స్టూడియో రన్ చేసేవాళ్ళు. అప్పుడు ఒక పెద్ద బోర్డు మీద రాశానమాట, ఫోటో బోర్డు కూడా లెక్కలేదు. థ్యాంక్ యూ ఫర్ 30 lakhs అన్న సార్. ఏ ప్రభుత్వమే 30 lakhs దైవార్ ధన్యవా. థ్యాంక్ యూ ఫర్ ద స్టూడియో బిల్డింగ్ వర్త్ 30 lakhs. ప్రభు ఈ స్టూడియో పై 30 lakhs ఖర్చు దైవార్ ధన్యవాద. రాశి మీరు సంతకం చేశారు కదా, సిటీ లెక్కలు దర్శనత్వాలి నా భార్య పిలిచారు, మా స్త్రీ కూడా అక్కడి మసి నువ్వు సంతకం చేయి దేశం తొమ్మిది దర్శనత్వారా. ఏమిటండి ఇది అన్నది దేవుడు వారికి 30 lakhs స్టూడియో బిల్డింగ్ ఇచ్చాడు. ప్రభు స్టూడియో దౌచండి. ఎక్కడండి? బోర్డు మీద. ఓకే సంతకం చేసింది. నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచారు, అందరినీ సంతకం చేయమన్నా. దేవుడు మాకు 30 lakhs స్టూడియో బిల్డింగ్ ఇచ్చాడు, అందరూ థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత ఏదో హౌస్ ఉంటే బోర్డు ఎవరికి ఇచ్చేసారు. కరెక్ట్ గా 4 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ లో ఒక ముసలావిడ, ఇంగ్లాండ్ 80 సంవత్సరాల వృద్ధురాలు, 28 లక్షల రూపాయలు ఆవిడ పంపించింది. 28 లక్షల మరో 2 లక్షలు ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. ఆ 2 లక్షల నిజంగా 30 lakhs బిల్డింగ్ పెంపమ్మాలు. అడిగితే ఆయన ఇచ్చేసినట్టే నువ్వు అడగడమే ఆలస్యం. ఇప్పుడు అడగడం అనేది ఒక స్విచ్ లాంటిది. ఇప్పుడు దీనికి ఒక స్విచ్ ఉందండి, స్విచ్ నేను స్విచ్ ఆఫ్ చేస్తే కింద ఏమవుతుంది సార్? స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆన్ చేసే మళ్ళీ సింపుల్. అడగడం దేవుడు జవాబు, ఇంతే సింపుల్. నేను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాకపోతే నేను ఇలా వైర్ అంతా చూడకర్లే, ఆ వైర్ కూడా దగ్గర ఇది ఆఫ్ అయిందో లేదని ఇక్కడ నుండి ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి సౌండ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ అయిందా లేదని టెస్ట్ చేయక్కర్లే. నాకు తెలుసు అక్కడ శబ్దం రాకూడదు అంటే జస్ట్ ఈ స్విచ్ కింద ఒక చిన్న శక్తి ఉపయోగించి కిందకి నొక్కుతాను. అది ఆగిందో లేదో కూడా నేను కనుక్కోను. నాకు తెలుసు నేను స్విచ్ కింద నొక్కితే ఆగుతుందంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడని అలా నీకు తెలియదు. ఆయన జవాబు అంత ఖచ్చితమే. మీరు దేని గురించి అయినా ప్రార్థన చేయనప్పుడు అవి మీకు దొరికినవని నమ్మింది ఎడల పల్లోకి పొందు, పల్లోకి పొందిన తండ్రి అవి మీకు అనుగ్రహించవలసింది. ఇప్పుడు మా అబ్బాయి బయట పడికెళ్తున్నాడండి, స్కూల్ కు చదువుతుంది. మా బాబు రోజు 10 రూపాయలు ఇస్తాను నేను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు 10 పైసలు ఇచ్చేవారు. మా బాబాయి ఇప్పుడు 10 రూపాయలు ఇస్తాం. వాళ్ళు ఆ పిల్లలకు 100 రూపాయలు ఇస్తారేమో రోజు. ఓకే మా బాబు గారు 10 రూపాయలు అడుగుతాడు, ఒకవేళ ఉంటే అడగడు లేకపోతే అడుగుతాడు అనమాట. గురుసారి వాడు దాచుకుంటాడు 10 రూపాయలు. అప్పుడు డాడీ నా జేబులో 10 రూపాయలు పెట్టండి అంటే బాత్రూమ్ లో వచ్చి నేను జేబులో పెట్టిన ఎప్పుడు చెక్ చేసుకోడు. ఎందుకంటే వాడు తెలుసు మా డాడీ తప్పకుండా ఇస్తాను. జేబు తొడుగు కూడా డాడీ నా జేబులో పెట్టాడు. డాడీ డాడీ పొకెట్లో వెళ్ళిపోతాడు స్కూల్ కి, స్కూల్ కోసం చాలే జీవం. ఇంటర్వ్యూలు అయిన తర్వాత షాప్ వెళ్తాడు, అంకుల్ ఒక బడా కూల్ డ్రింక్ ఇమ్మంటాడు. అంకుల్ కూడా బడా కూల్ డ్రింక్ బడా పెప్సీ అంకుల్ బడా పెప్సీ దియా అంకుల్. ఆ పెప్సీ తాగేసిన తర్వాత జైల్లో చేయబడతాడు. పెప్సీ పీసర్ లో పోయి అక్కలేము. వాడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడా 10 రూపాయలు నేను మంచి డాడీ చేతు ఉత్తమ డాడీ. ఒరే అలాగే జేబులో పెడతానని నేను మానే కాబట్టి నాకు తెలుసు వాడు
కూల్ డ్రింక్ తాగిన తర్వాత చేయి పెట్టు లోపల కూల్ డ్రింక్ పీలా చెక్ చేయడు నేను ఒకవేళ పెట్టకపోతే ఆ షాప్ దగ్గర వాళ్ళకి ఎంత అవమానం పది రూపాయలు కూల్ డ్రింక్ వాడు ఎలా చేస్తాడు నా కొడుకు ఎవరు నడుకుంటాడు అంకుల్ 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 పది రూపాయలు ఇవ్వరా అంకుల్ అంకుల్ దస్తాను మా డాడీ పది రూపాయలు ఇవ్వలేదు మా డాడీ నన్ను మోసం చేశాడు చేతులు పెడతాను నేను పెట్టాడు పది రూపాయలు ఇవ్వరా అంకుల్ అంకుల్ దస్తాను అలాంటి సిచ్యువేషన్ మారిస్తాను నేను నా కొడుకు నడుక్కొని పది రూపాయలు కాదు వంద రూపాయలు పెట్టమన్నా పెడతాను వాడు బాత్రూమ్ నుంచి హ్యాకేస్తాడు డాడీ ఈ రోజు ఎక్స్ప్రెస్ వెళ్ళాలంటే జీబులో 110 రూపీస్ పెట్టాను అంటాడు 110 రూపీస్ పెట్టాను లేదు వాడు చెక్ చేసుకోడు వెళ్ళిపోతాడు అంతే ఎందుకు వాడికి తెలుసు మా డాడీ అబద్ధం ఆడు మా డాడీ నేను అడిగితే కాదండు ఎలాగో సెట్ చేస్తారు మా డాడీ నా కొడుకు నా మీద నమ్మకం మన తండ్రి మీద మనకు నమ్మకం లేదా అడిగితే ఇస్తాడు నమ్మండి దయచేసి నమ్మి అడిగేయండి అడిగేసి వచ్చేసింది మళ్ళీ నమ్మండి అంతే వచ్చేసింది అది మీ దగ్గర ఉందంతే ఉన్నట్టే బతకండి ఇప్పుడు నా దగ్గర 5 కోట్ల రూపాయలు ఉన్నట్టే ఎందుకని తెలుసండి ప్రభుత్వ చెప్పారు ప్రభా నా బ్యాంక్ లో 5 కోట్లు ఏమన్నారు నడవాల్సిన మార్గం బోధించున్నాడు ఇప్పుడు 4వ పాయింట్ ఏంటి ఆటంకం దేవుడు పెడతాడా దైవం విఘ్న అనేదే సైతానా ప్రభు సైతాన్ వాడు ఖాళీగా కూర్చున్నాడు వాడికి తెలుసు నాకు ఎలాగా నరకమే ఎలాగే నేను నరకానికి పోవాలి ఇప్పుడు నేను వీళ్ళకి విఘ్నం పెట్టకపోతే విఘ్నం జాతమంపలే ఆటంకం కలగ చేయకపోతే నాకేం లాభం ఎలాగైనా శిక్ష అనుభవించాలి కాబట్టి ఇప్పుడు నేను ఆటంకం పెడతా ఇప్పుడు ఆటంకం పెట్టడం మానేస్తే దేవుడు నాకు నరకం తయారు చేస్తాడా ఇప్పుడు వీళ్ళు ఆటంకం పరచకపోతే దేవుడు ఏమైనా నా శిక్ష తగ్గిస్తారా ఆల్రెడీ నాకు శిక్ష వేయబడింది కాబట్టి నేను ఎందుకు ఖాళీ కూర్చోవాలి ఓ వీళ్ళకి ఆటంకాలు పెడతాను వీళ్ళు ఏ ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకు జవాబు పొందే ఉన్నారు ఆ జవాబులో ఆటంకం పెట్టాలి ఖాళీ ఉంటాడు మనం క్రైస్తవులైన మనం డ్యూటీ కూడా చేయని పరిస్థితులు వాళ్ళు ఓటీ చేస్తా ఉంటారు మనం డ్యూటీ చేయకుండా ఉన్న పరిస్థితుల్లో సైతాన్ గారు ఓటీ చేస్తాడు ఎందుకంటే వాడుకున్న సమయం చాలా తక్కువ ఉంది ఎలాగో వీళ్ళు నాశనం చేయాలని చూస్తాడు కాబట్టి నీవు ప్రార్థన చేసి సంపాదించుకున్న ఆ మార్గంలో ఆటంకాలు పడ్డాడు చివరికి వచ్చేసా మనం 142వ కీర్తన 3వ వచనం చదువుతాను నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకున్నకై నేను నడవలసిన త్రోవలో సాటుగా పగవారు గురి నొట్టుచున్నారు అర్థమైందండి మీకు ఈ పగవారు చాటుగా ఊరి పెడుతున్నారు ఎక్కడండి నేను నడవలసిన త్రోవలో ఈ నడవలసిన త్రోవ నాకు ఎలా వచ్చింది
ఆశీర్వాదం ఇచ్చాడు. సైతాన్ని రాటకి పెట్టి పెట్టరు ఈ ప్రభు అన్న ప్రభు ప్రభు బిడ్డలు ఇచ్చాడు. సైతాన్ ఆడని పెట్టేసాడు. ఆ బిడ్డకి ఎప్పుడు చంపే ఆ బిడ్డకి ఎప్పుడు ప్రమాదాలే. ఆ బిడ్డ చచ్చిపోతున్నాడు. బైబిల్లో అలా రాయబడింది. అలాగే ఆటంకాలు రాకూడదు అంటే కుదరదు. చెప్పుడు అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వల్ల వస్తే వారికి శ్రమ. ఆటంకాలు రాక తప్పవు గాని ఆటంకపరిచే వాడికి శ్రమ. విఘ్న ఆశీర్వాదం ఆటంకాలకు మనం రెడీగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేశావు కదా, జవాబు వచ్చింది కదా, ఆ జవాబు పట్టుకుని సంతోషంగా పరిగెడతా ఉంటే కుదరదు. నేను 5 కోట్ల రూపాయలు కావాలని అడిగాను ప్రభు. 5 కోట్లు ప్రభు ఇస్తాడు, ఇచ్చాడు కూడా. విశ్వాసంతో 5 కోట్ల రూపాయలు చూస్తున్నా. అయితే నాకు తెలుసు దానికి ఆటంకాలు వస్తాయి. నేను పెద్ద స్టూడియో కట్టబోతున్నాను. నాకు ముందే తెలుసు గవర్నమెంట్ ఏదో ఆటంకం పెడుతుంది. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ చేసి ఏదో ఆటంకం. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఆటంకాలకు భయపడతాడు. ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మీకు కలిగే ఆటంకాల కోసం బైబిల్ ముందే చెప్పింది. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ 4వ పాయింట్ ఆగిపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఇక మనకి ఒక నిరీక్షణ ఉండదు. నేను ఆశపడితే లాభమే ఉంది, ప్రార్థన చేస్తే లాభమే ఉంది, ఆయన జవాబిస్తే లాభమే ఉంది. ఈ నాటకం పెట్టేశాడు కదా. అక్కడతో చాప్టర్ క్లోజ్ కాలే. ఒక పాయింట్ ఉంది ఆఖరికి. హెల్ప్ ఫ్రమ్ అబౌవ్. ఉపరు సహాయం. అందరూ కలిసి ఆ మాట చూద్దామండి. ఓకే, నేను ముందు తెలుగులో చెప్పినప్పుడు తెలుగులో తెలుగు వచ్చిన ఆ మాట చెప్పండి. తర్వాత మధు దాని ఒరియాలో చెప్పినట్టు ఒరియా వచ్చిన ఆ మాట పలకండి. ఆ 17వ వచనం చూస్తున్నాం. 48:17 నీ విమోచకుడును చెప్పండి చెప్పండి. ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడు నేను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడిని నీ దేవుడనని యెహోవాను నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించును. మళ్ళీ చెప్తాను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించును. నీవు నడవలసిన త్రోవలో చాటుగా పగవాలు ఊరి పెట్టినా సరే నీవు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను. నడిపిస్తాను.
ఇక్కడ అసలు జవాబు ఇస్తే
మొదటి రోజు నేను కృపార్థన చేయబోతున్నాను. ప్రత్యేక నిర్ణయం క్షేత్రంలో నిర్ణయం పాఠం చేస్తాను. ఈ మూడు రోజుల పాటు నన్ను మీరెంతో ఆదరించి ప్రేమించి దేవసన్నిధికి వచ్చి వాక్యం విన్నందుకు మీకు వందనాలు. ఈ తిని దిన అప్రమాణ్య ప్రభువు సమకసి వస్తి మొత్తం ఆత్మ ప్రేరణ దేకి మొత్తం ఈ సుజం దేకి వాక్య సహిత వారు ఆత్మ సమస్త ధన్యవాదాలు. మరి దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ సర్వప్రథమే మొత్తం సుజం దేక ప్రభు మీకు ధన్యవాదాలు. మరి దాఖలైన ప్రశ్న పూర్తిగా పరచలేకపోయినప్పటికీ నా సంగతి పూర్తి తీరైపోయినప్పటికీ దేవుని నడిపింపుతో ఆయన నన్ను ఆహ్వానించినందుకు మరి దాఖలైన ప్రశ్న అయితే గబ్రేల్ పాస్టర్ ఇచ్చినప్పటికి నేను రావడానికి ఇద్దరు కారణం ఇక్కడ నా ప్రియమైన స్నేహితుడు వచ్చినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం.